హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి చేతి వంటలు. ఈరోజు గోధుమ పిండితోనే పూరీలు ఆయిల్ పీర్చకుండా చాలా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయండి. ఈ పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగానే ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. 1 పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్లు సుజీని వేసుకోండి, అదే ఉప్మా రవ్వను వేసుకోండి. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. సుజీ నేయడం వల్ల పూరీ అనేది బాగా పొంగుతాయండి, బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేవి ఒకసారి పోసేయకండి. నేను 1 కప్పు తీసుకున్నానండి, 1 కప్పు ఫుల్గా సరిపోలేదు, మరి కొంచెం 1/4 కప్పు వరకు పట్టింది 2 కప్పుల పిండికి. ఇలా కొంచెం వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోండి. ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తుకోండి పిండిని. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవడానికి ఇది సన్నగా పొడుగ్గా ఇలా చేతితో ఒత్తుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. లేదు అంటే కిందనేసైనా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు కిందని చపాతీ ఒత్తుకున్న పీట మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. లేదు అంటే చిన్న చిన్న బాల్స్ లాగానే తయారు చేసుకోవచ్చు. అన్నీ ఇలా కట్ చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోండి. సైజ్ అనేది ఇంత సైజు ఉండాలండి, మరీ పెద్దగా ఉంటే బాగోదండి పూరీలు. చిన్న సైజు అయితేనే బాగుంటుందండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ ఒత్తుకున్న దాంతో ఇలా ఒత్తుకోండి. పలచగా ఒత్తేయకూడదండి, గోధుమ పిండితో చేసే పూరీలు అయితే కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. మరి పలచగా ఒత్తేస్తే పొంగవండి. పూరి ఒత్తేటప్పుడు రౌండ్గా రాకపోతే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. రౌండ్గా రాకపోతే ఎక్కడ రౌండ్గా రాలేదో అక్కడ చాకుతో ఇలా కట్ చేసుకోండి. రౌండ్గా రాలేని ఎక్స్ట్రా పార్ట్ని తీసేసి చపాతీ ఒత్తుకున్న దాంతో ఒకసారి పైన ఇలా ఒత్తుకోండి. ఇంకా ఈజీగా చపాతీని రౌండ్కి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలాంటి బౌల్ని ఒకటి తీసుకోండి, చపాతీ మీద వేసుకొని ఇలా ఫ్రెష్ చేయండి. ఆ ఎక్స్ట్రా వచ్చేది తీసేసుకోండి. ప్లేట్తోనైనా చేయొచ్చు, లేదా అంటే 1 బాక్స్తోనైనా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ పూరీలు వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఫుల్ వేడిలోనే ఉండాలి. వేసి ఇలా పైన ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ అనేది పొంగుతూ వస్తుందండి. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. మనం చపాతీ ఒత్తుకునేటప్పుడు కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. మందంగా ఒత్తుకుంటేనే పూరీ అనేది పొంగుతూ వస్తుందండి. మనం రవ్వ వేసుకున్నాం కదా, పూరీ అనేది పొంగుతూ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఇలా వస్తాయండి. మనం ఒత్తుకునేటప్పుడు కొంచెం మందంగా ఒత్తుకోవాలండి, చాలా టేస్టీగా వస్తాయండి. ఆయిల్ అనేవి అసలుకి అబ్జర్వ్ చేయవండి. చూసారు ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి మరికొన్ని క్విక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.